ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. ఈరోజు అనగా ఆగస్టు నెల 20వ తారీఖు 2023వ సంవత్సరం ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందామండి. నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. మరి ఉదయకాలం ముందు వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు పరిశుద్ధాత్మని నడిపింపు కొరకు ప్రార్థించుకుందాం. కృపగలిగిన తండ్రి, దయగలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయం ముందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారని తండ్రి మేము నమ్ముచున్నామయ్యా. తండ్రి నన్ను బలపరచండి అయా. నా నోట మీ మాట ఉంచి ప్రభువా అయా మీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసుక్రీస్తు వారి పేరట అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, నమ్మకం అనేది మనము చాలాసార్లు కొంతమంది మీద పెట్టుకొని నష్టం తెచ్చుకుంటాం, కొంతమందిని నమ్మి మోసపోతాం. మరి కొన్ని విషయాల్లో మనము నమ్మకం పెట్టుకుని అవి జరగకపోయినప్పుడు చాలా నిరుత్సాహానికి గురవుతాము. మరి ఈ లోక సంబంధమైన వాటి మీద మనం నమ్మకం పెట్టుకుని ఎన్నోసార్లు నష్టపోయిన వారము. మీరైనా సరే, నేనైనా సరే, అనేక సార్లు మనం నష్టపోయాం ఈ లోక సంబంధమైన వాటి కొరకు నమ్మకం పెట్టుకుని, మనుషుల మీద నమ్మకం పెట్టుకొని, ఏదో మనకు చేస్తారని నమ్మకం పెట్టుకొని, ఏదో వారి నుంచి మనము ఆదరణ నెమ్మది పొందుకుంటాము అని నమ్మకం పెట్టుకొని, కొన్నిసార్లు మనం అనుకున్న రీతిలో పరిస్థితులు లేకపోతే ఎంతగానో నిరుత్సాహానికి గురవుతాము, ఎంతగానో మనము నీరసల్లిపోతాము. మరి ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో ఏం చెప్తున్నారంటే, నమ్ముట నీ వలననైతే ఏమి నమ్మాలి? మనము మొదటగా ఏమి నమ్మాలంటే దేవుణ్ణి నమ్మాలి, యేసయ్యను నమ్మాలి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టారని నమ్మాలి. తిరిగి లేచి పునరుద్ధానుడై మన కొరకు ఆయన ఎన్నో మరి గొప్ప కార్యాలు చేశాడని మనం నమ్మాలి. మరి బైబిల్ లేఖనంలో ఒక భాగం ఒక మాట ఉంటుంది కదండి, నమ్ముట నీ వలనైతే నమ్ము అని సమస్తము సాధ్యమే. నమ్మితేనే నీవు స్థిరపరచబడదువు, నమ్మకుండిన ఎడలా నీవు స్థిరపరచబడకపోదువు, నమ్మితే నీవు దేవుని మహిమని చూస్తావు. ఇలా అనేకమైన మాటలు నమ్మకానికి సంబంధించి మనకి లేఖనాల్లో దేవుడు చూపిస్తున్నాడు. మరి నమ్ముట నీ వలనైతే, నీ వల్ల అవ్వాలి నమ్మటం అనేది దేవుడు చెప్తున్నాడు. అంటే నా వల్ల అవ్వాలి అని మనం అనుకోవాలి. మనం ఏం నమ్మాలి? దేవుడు నా పక్షాన ఉన్నాడని నమ్మాలి, నాకు సహాయం చేస్తాడు. నేను ఏం మాట్లాడాలో ఆయన నా మాట నా నోట ఆయన మాట ఉంచుతాడు. నేను ఏ త్రోవలో వెళ్ళాలో ఆయన నాకు దారి చూపిస్తాడు అని మనము నమ్మినప్పుడు దేవుడు మనకి సమస్తాన్ని సాధ్యం చేస్తాడు. అసాధ్యం అనేది ఏదీ లేని గొప్ప దేవుడు ఆయన. ఆ దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకి ఆయన కూడా ఏది కూడా అసాధ్యం అనేది లేకుండా మనకు కూడా చేస్తాడు యేసయ్య. మనం ఏం చేస్తామంటే, మొదటిగా మనము దేవుణ్ణి నమ్మకుండా మనుషులు నమ్ముతాము, రాజులు నమ్ముతాము, మరి అధికారులు నమ్ముతాము, మోసపోతాము, ఫలితాన్ని పొందుకోము, నిరుత్సాహాన్ని అనుభవిస్తాము. మరి ఆ స్థితిలో నీవు ఉన్నావేమో, ఇంకా నీవు దేవుని సరైన రీతిలో నమ్ముటలేదేమో. ఇవ్వలే కాలం మంది ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మొదటగా నీవు దేవుణ్ణి నమ్ము, అప్పుడు నీకు ఆయన సమస్తమును సాధ్యంగా చేస్తాడు. నమ్మిన మనము ఆయన వాక్యానుసారంగా జీవించాలి. ఆయన దేవుడై ఉన్నాడు కాబట్టి, వాక్యమే ఆయన కాబట్టి, మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు మన నమ్మకాన్ని చూసి దేవుడు మనకి సమస్తాన్ని సాధ్యమయ్యేటట్లు చేస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. మరి ఈ దినము నుంచి మరి మనము ఆయన యందు నమ్మిక ఉంచుదాము, ఆయన యందు విశ్వాసం ఉంచుదాము. మరి మనము అనుకోనివి, జరగవు అనుకుంటున్నవి జరిగేటట్లు చేసే యేసయ్యను మనం పరిపూర్ణంగా విశ్వసిద్దాము. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, ఆమేన్. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా.
గొప్పదేవుడవు, సర్వశక్తిమంతుడవయ, సమస్తమును ఎరిగిన వాడవు, సకల ఆశీర్వాదాలకి కారణభూతుడవు తండ్రి. నాయన, ఈ ఉదయకాల సమయం మందు నాతో మీ బిడ్డలందరితో మీరు సూటిగా తేటగా మాట్లాడినందుకు మీకు స్తోత్రాలయ్యా. విత్తబడిన వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించులాగా మీరే కృప చూపండి తండ్రి. నాయన, ఇదిగో ప్రభు బలహీనులైన వారిని బలపరచండి. ఎన్నో ఆర్థిక సమస్యల చేత నాయన ప్రభు ఇబ్బంది పడుతున్న వారికి ప్రభు సహాయాన్ని దయచేయండి. నాయన ప్రభు తండ్రి, హయా చదువుకుంటున్న బిడ్డలను నాయన ఇంక ఏ అవసరాల నిమిత్తం నీ పాదాలతో గోజాడుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా ప్రభు మీ కృపలో ప్రభు ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించి మీ చిత్తానుసారంగా నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ ఉదయ కాల సమయం ఉంది ఈ రీతిగా ప్రార్థించడానికి కృప చూపారయ్యా. ఇదిగో నాయన మాలో ఉన్న దోషములన్నిటినీ క్షమించి నీ కృపచేత మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.